నా పేరు డాక్టర్ జి రమేష్ బాబు, ఎంఎస్సీ ఎన్టీ డిఎన్బి ఎన్టీ అసోసియేట్ ప్రొఫెసర్, నారాయణ మెడికల్ కాలేజ్, నెల్లూరు. ఈరోజు మనం సైనసైటిస్ అనే దాని గురించి చర్చించుకుందాం. సైనసైటిస్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి, మందులతో పూర్తిగా పోతుందా, ఆపరేషన్ అనేది కంపల్సరీగా అవసరమా అనే విషయాన్ని ఈరోజు ప్రధానంగా చర్చించుకుందాం. మనకు ముఖములో గాలి గదులు అనేటివి ఉంటాయి, వీటిని సైనసిస్గా పరిగణిస్తాం. ఇవి సహజంగా తలలో ఉంటూ ముక్కు నుంచి గాలి ఊపిరితిత్తులు చేరే విషయంలో ఉష్ణోగ్రతలని, తేమ శాతాన్ని, మనం మాట్లాడే విషయంలో రెజొనెన్స్గా స్పష్టత చేకూర్చడంలోనూ, తల బరువుని తేలిక చేయడంలో కూడా వీటి ఉపయోగం ఉంటుంది. ఎప్పుడైతే ఇవి ఇన్ఫెక్షన్కి గురి అయ్యి, ఇన్ఫెక్షన్ బలంగా వచ్చి జలుబు తగ్గక 12 వారాల పాటు ముక్కులో నుంచి చీము రావడం, చెడు వాసన రావడం, హెడ్ఏక్ వంటివి కారణం చేస్తాయో, దానిని క్రానిక్ రైనో సైనసైటిస్ అంటారు. మామూలుగా మనకు ముఖంలో సైనస్ గదులు ముక్కుకి 2 వైపుల్లా, కంటి కింది భాగంలోనూ మ్యాక్సిల్లరీ సైనసెస్ అంటారు, కళ్ళకి మధ్య భాగంలో ఎథమాయిడ్ సైనసెస్ అంటారు, నుదుటిలో ఉండే సైనసెస్ని ఫ్రాంటల్ అని, కంటి వెనక భాగాన ఉండే సైనసెస్ని స్పీనాయిడ్ సైనసెస్ అంటారు. ఆపరేషన్ అవసరమయ్యే సందర్భాలు ఏంటివి, సైనసైటిస్ని మందులతో పోగొట్టలేమా, సైనసైటిస్ని ఎలా గుర్తించాలి అనే దాని గురించి కూడా చర్చించుకుందాం. సైనసైటిస్ అనే విషయాన్ని నిర్ధారణకు రావాలన్నా కూడా మోర్ దాన్ 12 వీక్స్ అంటే 3 నెలల పాటు తగ్గని జలుబుగా ఉంటేనే దానిని సైనసైటిస్గా పరిగణించాలి. వీటిల్లో ప్రధాన కారణంగా డీవియేటెడ్ నాసల్ సెప్టమ్, ముక్కు దురపు వంకర కానీ, అలర్జీ కానీ, ముక్కులో కండవాపు, పాలిపోసిస్ అనేటివి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వీటిని డయాగ్నోస్టిక్ నాసల్ ఎండోస్కోపీ, ఎక్స్రే పిఎన్ఎస్ లేక సిటీపిఎన్ఎస్, సిటీ పారానాసల్ సైనసెస్ అనే విషయం ద్వారా వీటిని నిర్ధారణ చేసుకోవచ్చు. చికిత్స నిమంత్రం మందులతో పోతుందా, ఆపరేషన్ అవసరమవుతుందా అనే విషయానికి వస్తే, అలర్జీ వల్ల వచ్చే సైనసెస్లు మ్యాక్సిమం మందుల ద్వారా మనము పోగొట్టుకోవచ్చు. కానీ డీవియేటెడ్ నాసల్ సెప్టమ్, ముక్కుదులపు వంకర, సైనస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బలమైన చీము నిలబడిపోయిన విషయాలలో ఐసోలేటెడ్ సైనసైటిస్ లాంటివి వాటిల్లో మనము ఆపరేషన్ కంపల్సరీ చేయించుకోవాల్సి వస్తుంది.